ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకే కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకే కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఈఓ భీష్మ అంటే అనంతనాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవుతారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ హాఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ ఆఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంటపడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవుతారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలని కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ హాఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకయ్య కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవుతారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొని సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ హాఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ ఆఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవుతారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకీ రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకి కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్ నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలని కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకొని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవుతారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొని సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ హాఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ ఆఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకీ రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశి సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకి కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంటపడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ తారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురుచూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవుతారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొని సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలని కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ ఆఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకి కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకొని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకీ రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకి కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్ నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ ఆఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకి కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్ నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకొని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకీ రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ హాఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకయ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంతనాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ తారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలని కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకయ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురుచూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకి కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొని సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలని కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ ఆఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఈఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవుతారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలని కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకి కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకి కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ హాఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ ఆఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకయ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలని కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ హాఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ ఆఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఈఓ భీష్మా అంటే అనంత్ నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ హాఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకి కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకె కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్ నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవుతారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొని సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ హాఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ ఆఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మ అంటే అనంత్ నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవుతారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకి కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్ నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవుతారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొని సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ ఆఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకీ రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ హాఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకి కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్ నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురుచూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్ నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకొని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకీ రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలని కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకి కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్ నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొని సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలని కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలని కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్ నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకొని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకయ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంతనాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలని కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకీ కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకీ కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురు చూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఈఓ భీష్మా అంటే నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవుతారా లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొని సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండె తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్తో మరియు ఆర్గానిక్కి సంబంధించిన మంచి మెసేజ్తో యూత్తో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అయితే ఆ సిల్లిగా అనిపించిన సీన్స్కి క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం బాగుంది ఇక నితిన్ నటన హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కాకపోతే సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అవుతుండడంతో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ భీష్మ దర్శకత్వం వెంకె కొడుముల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సంగీతం మహతీ స్వరసాగర్ నటీనటులు నితిన్ రష్మిక మందన నరేష్ బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ శుభలేఖ సుధాకర్ తదితరులు చెలో దర్శకుడు వెంకి కొడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన చిత్రం భీష్మ సినిమాలోని పాటలు ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే భీష్మ అంటే నితిన్ డిగ్రీని నగరంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురుచూస్తూ తనకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తుంటాడు మరోపక్క వ్యవసాయ రంగానికి చెందిన భీష్మా ఆర్గానిక్ కంపెనీ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సిఇఓ భీష్మా అంటే అనంత్ నాగ్ ఉంటాడు దానికోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళే సీఈఓ కోసం చూస్తుంటాడు ఈ మధ్య నితిన్ చైత్ర అంటే రష్మికను చూసి ప్రేమలో పడతాడు ఆమె వెంట పడుతూ ఆమెను లవ్లో పడేయాలని ట్రై చేస్తాడు అంతలో కొన్ని ఊహించని పరిణామాలు ద్వారా భీష్మ అంటే నితిన్ తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈఓ అయ్యాడు చివరికి నితిన్ రష్మిక ఒకటవ లేదా మొత్తం మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలు ఏమిటి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు వెంకి రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు కాకపోతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండవ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇక ఎడిటింగ్ బాగున్న సెకండ్ ఆఫ్లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలోని నిర్మాణ నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా